వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం కాజీపేటకి రావడం జరిగింది. కాజీపేటలో మనతోని అత్యంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి అనుకోవచ్చు. పేరు వచ్చేసి ఖుస్రూ పాషా గారు. సో వీరు ప్రజెంట్ దర్గా పీఠాధిపతి అనే హోదాలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే వరంగల్ డిస్ట్రిక్ట్ కాజీగా అయితే వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దర్గాలో ఎలాంటి డెవలప్మెంట్ జరిగాయి, దర్గాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది సార్ దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబోతుంది కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే, బీవీఆర్ ఛానల్కి ధన్యవాదాలు. ఇక్కడ వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటాను. ఓకే సార్, మీరు దర్గా పీఠాధిపతిగా ఉన్నారు కదా, సో ఏంటి, హౌ ఇస్ యువర్ ఫీలింగ్, అంటే మీరు ఇంత గొప్ప పదవి అనేది మీకు ఏ రకంగా వరించింది? ఇదిగోండి, ఇది ఇయట్ నుంచి కాదు, మా తాత ముత్తాతల జమానా నుంచి నేను 7th generation ఇక్కడ పీఠాధిపతిగా సేవలు చేస్తాను. నా నాన్నగారు చేశారు, మా నాన్న వాళ్ళ నాన్నగారు చేశారు. ఆ సిస్టమ్ ఏకే బాద్ దుసరంకు ఆత వాళ్ళు టీచింగ్ చేస్తారు. రిలీజియస్ టీచింగ్ ఏముంటుంది దాని లెక్క ప్రకారం చేసుకుంటా మేము ఇంకోటి వెళ్తామండి. కాజీగా కూడా మీరు వ్యవహరిస్తున్నారు కదా, ఇక్కడ వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం మీద. సో పెళ్ళిళ్ళు చేసుకోవాలి అని ఎవరైనా వస్తే మీ పర్మిషన్ మీదకే జరగాలంట. సో ఏంటి ఇట్లాంటి కండిషన్స్ అనేది ఎందుకని ఉండాలి? ఇదిగోండి, ఇది ఒక సిస్టమ్ ఉంది, దానికి నిజామే ఖజాత్ అంటారు. ఇప్పుడు నర్సంపేట ఉంది, పరకాల్ ఉంది, ఇట్లాంటి చిన్న చిన్న మండల్స్లో మా నాయబ్ ఖాజీలు ఉంటారు. ఎవరు పెళ్లి చేసుకుంటానో వాళ్ళ ఏజ్ ఉన్నారా, అండర్ ఏజ్ ఉన్నారా, వాళ్ళ ఆధార్ కార్డు జిరాస్ కానీ లేకుంటే వాళ్ళ స్టడీ సర్టిఫికెట్ కానీ, మళ్ళీ భర్తల పెళ్లి బాయ్లా దాంట్లో ఏం రిలేషన్ ఉంది, అది కరెక్ట్ ఉందా లేదా లీగల్ మొత్తం చెక్ చేసిన తర్వాతనే మేము పర్మిషన్ ఇస్తే మా నాయబ్ ఖాజీ వచ్చి అని మా అయ్యగారు పోయి ఆ పెళ్లికి పర్ఫామ్ చేస్తాడు. ఎందుకంటే మిస్యూజ్ కావద్దు, చిన్నపిల్ల మైనర్ మ్యారేజెస్ కావద్దు, అన్ని దాంట్లో మేము చూసుకుంటామండి. ఒక్కవేళ మీ పర్మిషన్ లేకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటే ఏమైనా మూల్యం చెల్లించుకోవాలా, మీకు ఏమైనా అట్లాంటిది ఏమైనా రూల్స్ ఉన్నాయా? ఇయాటి వరకు నా ఓన్లీ వరంగల్ జిల్లా అని కాదు, టోటల్ తెలంగాణలో టోటల్ నిజాం వెనకట్ల నిజాం స్టేట్లో ప్రతి డిస్టిక్ ఒక ఖాజీ ఉండేది. ఆ ఖాజీ కింద నాయబ్ ఖాజీలు ఉండేది, మళ్ళీ వాళ్ళ కింద ముల్లాలు ఉండేది. ఆ నాయబ్ ఖాజీలు మొత్తం ఇంక్వైరీ చేసుకొని ప్రతి ఏరియాకి, ఇప్పుడు హనంకోకుండాకి ఒకటి, మండి బజార్కి ఒకటి మా నాయబ్ ఖాజీ ఉంటారు. ఆ పెళ్ళి అవుతా అంటే ఆ ఇల్లు ఆ ఇంటికి పోయి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఏంటి అది మొత్తం ఇంక్వైరీ చేసిన తర్వాతనే అయితే ఇప్పుడు వరకు మేము సర్టిఫికేట్ ఇస్తేనే వర్క్ బోర్డ్ సర్టిఫికేట్ ఇస్తుంది. తర్వాత పాస్పోర్ట్ కానీ పెన్షన్ కానీ అన్నీ వాటికి మా సర్టిఫికేటే పనిచేస్తుంది. ఇల్లీగల్గా చేసుకుంటే ఏం పనికి రావండి. ఓకే, అంటే ఎవరైనా లవర్స్ ఉంటారు కదా, వాళ్ళు లేచిపోయి మరి పెళ్లి చేసుకుంటారు, సో వాళ్ళ పరిస్థితి ఏంటిది? వాళ్ళు కూడా మెచ్యూర్డ్ ఉంటే కన్సల్ట్ పిఎస్కి వాళ్ళు పర్మిషన్ అక్కడ అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాం, 2-3 సార్ కౌన్సిలింగ్ చేస్తాం. వాళ్ళకి అంతా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అయిన తర్వాతనే పెళ్లి చేస్తామండి. సార్, రంజాన్ పండగ సందర్భంగా మీరు వరుసగా అంటే 30 డేస్ 30 రోజుల వరకు ఉపవాసం ఉంటారట, అది కూడా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా. సో దీన్ని ఎంతవరకు నమ్మాలి, నిజంగానే అందరికందరు ఇదే రకంగా మీరు వ్యవహరిస్తారా? ఇస్లాంలో ఎట్లా నమాజ్ ఉంది అట్లా రోజా అంటారు దీన్ని, ఈ ఉపవాసంకి. ఇది మొత్తం 30 డేస్ ప్రతి చిన్నపిల్లగాని కానీ అడవులు కానీ మొగలు కానీ ఉపవాసం ఉంటారు. అందులో మార్నింగ్ సెహరీ అంటారు, సాయంత్రం ఇఫ్తార్ అంటారు. మీరు ఇవాళ రేపు చూస్తారు ఇఫ్తార్ పార్టీలు అవుతుంది. ఇవాళ ఇఫ్తార్ టైం 6 రాత్రి 6:30 తర్వాత ఇఫ్తార్ టైం ఉంటుంది. ఆ డే మొత్తం ఎవరు నీళ్ళు తాగొద్దు అని, మొత్తం 5 నమాజులు చెప్పాలా చేయాలా, అబద్ధం చెప్పొద్దు, కళ్ళతోని కూడా చెడు చూడొద్దు, ఎవరి చెడు వినొద్దు అని, అప్నే ఆప్కో పాక్ సాఫ్ నీట్ క్లీన్ ఉండాలా అని, ఆకలి ఏంటి గది తెలవాలా, దాని గురించి ఇది రోజా అని ఉంటుంది ప్రతి ముస్లిం మీద. అని దానికి జ్వరం ఉన్నది షుగర్ ఉన్నది వాళ్ళు ఎక్స్క్యూజ్ ఉన్నారు. దేవుడు మీకు హెల్త్ ఇచ్చిన తర్వాత మీరు రోజా ఉండకుంటే మీకు పాపం తెలుతుంది అంట. ఓకే, ఇక్కడ దర్గాలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు అయితే జరుగుతాయని చెప్పేసి నేను తెలుసుకున్నాను. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఏముంది, అంటే దానికి సంబంధించిన మనీ పర్పస్ అనేది ఎవరి దగ్గర నుంచి జరిగే ఆస్కారం ఉండబోతుంది? ఇదిగోండి, ఇది స్టార్టింగ్ నుంచి ఉంది మా దగ్గర డిస్ట్రిక్ట్స్లో. ఇండియా, ఈ ఇండియాకు ఫేమస్ దర్గా షాబ్జల్ వ్యాని దర్గా అంటే డైలీ వేలాల మంది వస్తారు. సాయంత్రం ఇక్కడ వెనక అట్లా హోటల్స్ లేకుండా అప్పటి నుంచి డైలీ మేము ఇక్కడ వెజిటేరియన్ మీల్స్ పెడతాం. ఎందుకు అంటే హిందూస్ కూడా వస్తారు, ముస్లిమ్స్ కూడా వస్తారు. కోయి బి ఆకే భుకానా రహనా ఉస్కో హమ్ ఖానా ఖిలానా, ఆల్ సూఫీజం కా సూఫియోం కా సబ్ కా మెసేజ్ హే కే ఖానా ఖిలానా బెహతరీన్ బాత్ హే. అందరినీ ఏ అలా చిన్న పెద్ద మత ఏం లేకుండా అందరిని మేము కూర్చోబెట్టి డైలీ దర్గా తరఫున చేస్తాం. మీ అట్లాంటి వాళ్ళు ఏమన్నా బియ్యం బస్తా తీసుకు అది కూడా కలుగుతాం. మా దర్గా ఇన్కమ్, మా ఇన్కమ్తో బయట ఏం తీసుకోమే మా తరఫున మేము డైలీ అన్నదానం కార్యక్రమం పెడతాం.
ఓకే సార్. సో ఇక్కడ మిమ్మల్ని దర్గాలో ఒక దేవునితో సహా కొలుస్తున్నారు కదా, సో దీని గురించి ఏం మాట్లాడతారు? ఇవ్వండి, మా దగ్గర ముస్లింస్లా శిష్యుడు అవుతారు, దానికి మురీద్ అంటారు. మీరు కూడా ఏదైనా ఒక గురుకు ఫాలో చేస్తాం. ఇట్లాంటి ఇల్లు మా సిల్సిలే బియాబానియా అని, షాబ్జల్ బియాబానితో బియాబాని సిల్సిల అవుతుంది. దానికి డిసైపుల్గా వాళ్ళు కలుస్తారు వాళ్ళు అని. బిఆర్ ద స్పిరిచువల్ టీచర్ ఫర్ దెమ్. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉండనా, ఏమైనా పరేషాని ఉన్నా అమ్మ నాన్న కూడా చెప్పుకోలేకుంటే వాళ్ళు మాకు చెప్తారు, మేము దానికి సమాధానం చెప్తాం. నువ్వు ఇట్లా చేస్తే బాగుంటావు, ఇట్లా చేస్తే మంచిగా ఉంటావు, ఇట్లా బిహేవియర్ చేయాలా, ఇట్లా ఉండాలా, ఏ ఉస్కి జిందగీకు సుధారణగా టీచింగ్ చేసే పని కూడా ఇక్కడ నడుస్తుంది. దానివల్ల వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. మీ దగ్గర స్వామిలకు ఎట్లా చేస్తారో, శంకరాచార్యకు ఎట్లా చేస్తారో, మా దగ్గర అట్లా వాళ్ళు చూస్తారు. ఓకే సార్. సో రంజాన్ పండగ అయితే సందర్భంగా మీరు చాలా హడావుడిగా చాలా ఒక పర్టికులర్గా మెథడ్ని అయితే అవలంబిస్తున్నారు. సో పండగ సందర్భంగా మీ ప్రజానికానికి ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా? రంజాన్లా ఎట్లా ఉంటారో, త్రూ అవుట్ ది ఇయర్ గట్లా ఉంటే ఈ దేశం, ఈ దునియా సో సుకూన్ ఆగత. ఎట్లా రోజాలు అబద్ధం ఆడద్దు. ముస్లిం టీచింగ్ అదే ఉన్నది, ఎప్పుడు అబద్ధం ఆడద్దు. మన తరఫున ముంగటోని ఎప్పుడు తక్లీఫ్ అని వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు. అందరికీ మంచి బిహేవియర్ చేసుకోవాలా, అందరికీ సమానం చూసుకోవాలా, అందరినీ హెల్ప్ చేయాలా, ప్యూర్ బీదలలో అందరినీ హెల్ప్ చేయాలా. అట్లాంటి కార్యక్రమం మనం బతికేది దేనికోసం? ముంగటోని హెల్ప్ చేసి ముంగటోని కేపతి ఉస్కు ఫైదా పహంచానా, సామ్యాలకి తక్లీఫ్ దేఖనా, సబ్కి మదత్ కర్నా, ఏ ఇన్సాన్ కా ఫరిజా హై. పూరే ఆల్ రిలీజియస్ వై టీచ్ కర్తే, హిందూయిజం లే లీజియే, ఇస్లాం లే లీజియే, క్రిస్టియానిటీ లే లీజియే, సోప్ లే లీజియే. ఆప్ సోప్ కా మాలిక్ ఏక హై కా జో కాన్సెప్ట్ హై, ఆ కాన్సెప్ట్లో బతికితే ఇలా జో పొజిషన్ హై హిందుస్థాన్ కా, అమన్ కి జరూరత్ హై, శాంతి కి జరూరత్ హై, ఎగ్జాయితీ కి జరూరత్ హై, గంగా జమ్ని తహజీబ్ దేనికంటారో ఇలా అది అవసరం. ఇలా ఇండియా ఎటో పోతుంది, ఇలా అందరు కలిసిమెలిసి ఉంటేనే మన దేశకి మన స్టేట్కి అభివృద్ధి అవుతుంది, మనం మంచిగా బతకవచ్చు, హాయిగా బతకవచ్చు మనం. ఓకే సార్. సో మ్యారేజెస్ మీ సమక్షంలో జరుగుతాయి, ఇదంతా ఓకే. మరి విడాకుల సంగతి ఏంటిది? అంటే ఏమైనా మిస్యూజెస్ ఒకలా జరిగితే విడాకులు తీసుకోవాలి కదా, అవి కూడా మీ ముంగటనే జరగాలనా? విడాకులు కూడా నా ముంగట జరగాల. ప్రతి ఆదివారం మా దగ్గర కౌన్సిలింగ్ ఉంటుంది, మేము రాగానే విడాకులు చేయము. 3-4 months 4-5 times వాళ్ళకి సమజాయిస్తాం. అవి మెడికల్ ప్రాబ్లం ఉన్నది అనుకోండి, వేరేలతో ఉరికిపోయింది అనుకోండి, అట్లాంటి వాటిల మెడికల్ ప్రాబ్లం ఉంటే మేము ఏం చేయలేము. చిన్న పెద్ద అత్త మా క్యా వాళ్ళది గొడవలు ఉంటే మేము కంప్రమైజ్ చేసి వాళ్ళకు సమజాయించి వాళ్ళకు తోలుతామండి. 90% ఒక్కటి సింగిల్ వ్యక్తి వచ్చి నా భార్య ఇంట్లో ఉన్నది, నేను నా భార్యను విడిచిపెడతా అంటే అది ఇయట వరకు గాలే, అది కాదు. అది 12th అలా కాన్సెప్ట్ కింద వచ్చేస్తుంది అది. అట్లాంటి ఇప్పుడు 12th అలా కానీ కాదు, స్టార్టింగ్ నుంచి ఒక మనిషి వచ్చి ఇక్కడ విడిచిపెట్టేది లేదు. 2 పార్టీలు రావాలా, వాళ్ళకు సమజాయిస్తాం. 2-3 months వాళ్ళకి కౌన్సిలింగ్ చేద్దాం, సెట్ అయితే వాళ్ళకు కంప్రమైజ్ చేసి పంపేద్దాం. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానివల్ల విడాకులు అయితే అది కూడా నా ముంగట అవ్వాల్సిందే. ఓకే. మీరు కాంగ్రెస్ పార్టీలో స్టేట్ వాక్ బోర్డ్ చైర్మన్గా అయితే బాధ్యత నిర్వర్తించిల్లు గతంలో, ఇప్పుడు ప్రజెంట్ మీరు మాజీగావే ఉన్నారు. సో అంత గొప్ప పదవి అనేది మీకు ఏ రకంగా వరించింది? ఆ పదవిలో మీరు ఏ రకమైనటువంటి న్యాయాన్ని అవలంబించిల్లు అప్పుడు? అవి రాజశేఖర రెడ్డి జమానాలో అయింది అది. అప్పుడు టోటల్ ఆంధ్రప్రదేశ్ ఉండే. అప్పుడు నేను పెద్ద ఏంటంటే పెద్ద పెద్ద కేసెస్ నేను యాజ్ ఎ చైర్మన్గా మంచి అడ్వకేట్స్కి పెట్టి నేను గెలిచాను. మళ్ళీ ఇక్కడ వక్ఫ్ ల్యాండ్స్ ఉంటే దానికి ప్రొటెక్ట్ చేశాను. దర్గాకు అన్నారం షరీఫ్ దర్గాకి 50 లక్షలు పెట్టి డెవలప్ చేసిన, బడాపహాడ్ దర్గాకి నిజామాబాద్లో డెవలప్ చేసిన, నెల్లూరులో డెవలప్ చేసిన, మళ్ళీ జాన్పాక్ షై జానారెడ్డి సబ్ కాన్స్టిట్యున్సీలో దాన్ని డెవలప్ చేసిన, బౌండరీ వాల్స్కి గ్రానైట్ ద్వారా అన్ని వక్ఫ్ ల్యాండ్లకి జాదాతర్ బాండివాజ్ చేసి దాన్ని ప్రొటెక్ట్ చేసినాం. మళ్ళీ ఏదో ఆదాయం ఉండే వక్ఫ్ బోర్డుది దాన్ని ఇంక్రీజ్ చేసిన, కానీ 100% వక్ఫ్ మల్గి అని వక్ఫ్ ప్రాపర్టీ అని తక్కువ రెంట్ ఇచ్చేది. నేను పోయిన తర్వాత మంచి రేట్ మంచి ఇన్కమ్ తీసుకొచ్చి ఒక మంచి స్టేజ్ మీద దానికి తీసుకొచ్చినండి. ఓకే. దర్గాలో ఇంకేమైనా డెవలప్మెంట్ జరగాలనా? ఇక్కడ మీ దర్గాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, పబ్లిక్ ప్లేస్ ఉందండి, ఆల్రెడీ డెవలప్మెంట్ జరుగుతుంది. ఏ ఇది ఏంటంటే ఇక్కడ పార్టీ కాదు, హృదయ స్కీమ్ ద్వారా బీజేపీ ద్వారా కూడా ఇక్కడ డెవలప్మెంట్ జరిగింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ మన వినయభాస్కర్ ద్వారా కూడా ఇక్కడ చాలా డ్యాని వాటర్ మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టించాడు, బౌండివాల్ చేపించాడు, కాబట్టి మళ్ళీ వెయిటింగ్ హాల్స్ అన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చేసింది, బీజేపీ గవర్నమెంట్ కూడా చేసింది, ప్లస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ దర్గా కైసిచ్చిదే మాపి హిందూ ముసల్మాన్ సిక్ ఈసాయి వసానా ఉసి తరికేసి ఆల్ పార్టీస్ మిల్కేసుకు డెవలప్ కరే. ఇంకా డెవలప్మెంట్ పబ్లిక్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంకా డెవలప్మెంట్ కూడా అవసరం ఉన్నదండి.
ఓకే, ఇక్కడ దర్గా పీఠాధిపతిగా ఉన్నారు కాబట్టి మీరు సంతోషంగానే ఉన్నారా? అంటే ఏమైనా అవకతవకలు లాంటివి ఏమైనా జరగకుండా అన్ని విధాలా మీరు సంతృప్తికరంగానే ఉన్నారా? వరంగల్ డిస్ట్రిక్ట్ జో ఐసా ప్యారా డిస్ట్రిక్ట్ హై, యహాన్ పర్ హిందూ ముసల్మాన్ కా ప్రేమ్ హై, యహాన్ పే ఎక్జతీ హై, యహాన్ పే మొహబ్బత్ హై. వరంగల్ జిల్లా యొక్క జిల్లా ఉన్నది, ఈ ఆట్ వరకు వరంగల్ జిల్లాలో ఒక్కటి కూడా క్రిమినల్ రైట్ల ఎఫ్ఐఆర్ కాలేదు. అందరు కలిసిమెలిసి ఉంటారు. భగవంతుడి నుంచి అదే దువా హై కి వరంగల్ హమేషా అచ్చా రహే, హిందూ ముసల్మాన్ సబ్ మిల్కే రహే, అమన్ శాంతి సే రహే. ఓకే సార్, సో ఇదండి ఈ వారము మాజీ స్టేట్ వాక్ బోర్డ్ చైర్మన్ గారితో ముఖాముఖి నిర్వర్తించడం జరిగింది. నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ డిపార్ట్మెంట్ అయితే మీ ముందుకు వచ్చి చూసినాను. బీవీఆర్ టీవీ న్యూస్ అంటే లేదు బాబాయ్, టేక్ కేర్.